ఏంటి చూస్తావేంటి? రా దగ్గరికి రా, పట్టుకో. ఎలా ఉంది? మత్తుగా ఉంది రాణి, తెలియని మజా వచ్చింది. ఎఫ్ఎంఎఫ్ అయితే ఇంకా బాగుంటుంది తెలుసా? అంటే ఫీమేల్ మేల్ మళ్ళీ ఫీమేల్ ఏంటి? అవును, ఒక అబ్బాయి మనిద్దరం అమ్మాయిలం. ఒప్పుకుంటారా ఎవరైనా? ఎందుకు ఒప్పుకోరు? ఒక అమ్మాయి దొరకక అందరూ చచ్చిపోతుంటే ఇద్దరు అమ్మాయిలు దొరుకుతున్నారు. ఆడికే మాయ రోగం, ఎంజాయ్ చేయడానికి ఎవరో వచ్చినట్టున్నారు. బక్రా డోర్తి, మేడం పుల్కాలు ఆర్డర్ ఇచ్చింది మీరేనా? యా యా. ఏంటి మేడం సైకిల్ చేసుకుంటున్నారు? ఆహా ఏం లేదు, లోపలికి రా. నాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయి మేడం, త్వరగా వెళ్ళాలి. మీరు పేమెంట్ చేస్తే వెళ్ళిపోతాను. సరే ఇస్తా, లోపలికి రా. రా లోపలికి రా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు మేడం? లోపలే ఉంది నీ పేమెంట్, రా. ఆ మీరే తీసుకురండి మేడం. ఏం పర్లేదు రా. అయ్యో మేడం ఏంటిది లాగేస్తున్నారు? సిక్కుపడకు పదా. ఏం కాదు. ఏంటి మేడం బెడ్రూమ్ తీసుకొచ్చారు? అరే వదలండి మేడం. అయ్యో నన్ను వదలండి మేడం, మేడం ప్లీజ్ మేడం నన్ను పాడు చేయకండి మేడం. అయ్యో నన్ను వదలండి మేడం. వాట్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? అవన్నీ పక్కన పెట్టు, మనం సరదాగా అరుక్కెళ్దాం. నాకు రావాలని లేదండి. రావాలని లేదంటే? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? అది అరకు న్యూస్ చూశానండి. ఏమైంది? అక్కడ వర్షాలు పడటంతో రోడ్లన్నీ బ్రేక్ అయ్యాయంట, డ్యామేజ్ కూడా అయిపోయాయంట. అవునా? సర్లే మనకెందుకు అంత రిస్క్? సరే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, కనీసం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. నాకెక్కడికి రావాలని లేదండి. ఈరోజు మన కోసమే లీవ్ పెట్టాను పాప, ఎక్కడికైనా సరదాగా వెళ్ళొద్దాం ప్లీజ్ రూపా. చెప్పాను కదండి నాకెక్కడికి రావాలని లేదని. సరే అలాగైతే పద రూపా, బెడ్రూమ్లోకి వెళ్ళి పని చూసుకుందాం. నాకు ఈ ముసలోడితో ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తే ఇంకెవరైనా మంచోడు తగలొచ్చు కదా, వాడితో హ్యాపీగా ఉండి రావచ్చు కదా. రూపా నన్ను డిసప్పాయింట్ చేయడం నీకు ఇష్టం లేదు కదా, అందుకే నాతో బయటకు వస్తున్నావు. థ్యాంక్ యూ రూపా, ఐ లవ్ యూ రూపా. సరే సరే త్వరగా పదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. త్వరగా రండి బయటికి వెళ్దాం. వస్తున్నాను పద రూపా. దగ్గర రా ఒక రౌండ్ వేసుకుందాం. ఎన్ని రోజుల నుంచి వీడితో ఏ తప్పు చేయకూడదని అనుకున్నాను, వీడి రోజు రాత్రికి పూర్తి చేసుకున్నాడు. వీడికే హ్యాపీగా నిద్రపోయాడు, కానీ నేను రోజుకన్నా వేడిగా ఉన్నాను. ఇప్పుడు నా వల్ల కావట్లేదు, రేపు ఏదో ఒకటి చేసి నా వేడిని చల్లబరుచుకోవాలి.
రూపా, ఓ నిద్రపోతున్నావా? నేను ఆఫీస్కి వెళ్తా రూపా, జాగ్రత్త. సరేనండి, బాయ్, లవ్ యూ. పొద్దున్నే నా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నా పని చేసేవాడిని వెతుక్కోవాలి. అయ్యో, ముందే శ్రీకాంత్ నా మైండ్లో ఉండుంటే ఇప్పుడు నా భర్తకు లంచ్ బాక్స్ ఇచ్చేదాన్ని కాదే. ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే ఆ డెలివరీ బాయ్ నా మైండ్లోకి వచ్చాడు. ఇప్పుడు రాణి దగ్గర నెంబర్ తీసుకుని వాడికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చే సాకుతో ఇక్కడికి రప్పించుకోవాలి. రాణి నెంబర్ పంపించినట్టుంది, వాడికి కాల్ చేస్తా. హలో, ఎవరు? హలో, ఎవరు? నేను రూపని. మొన్న మీరు ఫుడ్ డెలివరీ చేశారు కదా? గుర్తొచ్చింది, చెప్పండి. అదే ఫుడ్ కావాలి, తీసుకొస్తారా? సేమ్ అడ్రస్సా మేడం? యా, సేమ్ అడ్రస్సే. అవును. ఓకే మేడం. సరే. ఆ డెలివరీ బాయ్ వచ్చి నాకులా ఎలాగో తీరుస్తాడు, అందుకే త్వరగా రెడీ అవుతాను. అయినా నీ అందానికి ఎవరైనా పడిపోవలసిందే రూపా. మేడం, మీ ఆర్డర్. ఎక్కడ నా ఆర్డరు? మీ ముందే ఉంది కదా మేడం. అవును, నీకెలా తెలుసు? నేను ఫుడ్ని కాదు నిన్న ఆర్డర్ చేశానని. మేడం, మీరు లాస్ట్ టైం ఫుడ్ ఎప్పుడు తిన్నారు? ఆకలితో ఉన్న పులిలాగా నన్ను కదా తినింది మీరు. అది కరెక్టే. సంవత్సరాల తరబడి ఆహారం దొరక్కపోతే ఎవరైనా ఆకలితో ఉన్న మనుషులు ఉంటారా? అదే నేను చేశాను. అది నిజమే, కానీ ఇంకో మేడం ఉండేది ఇక్కడ, తను కనపడట్లేదు. ఎటు వెళ్ళిపోయింది తను? అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు? ఎందుకు? తను నీకు బాగా నచ్చిందా? అలాంటిది ఏం లేదు మేడం, మీరు తనకంటే సెక్సీగా ఉన్నారు కదా. నువ్వు టెన్షన్ పడకు, ఎవరూ రారులే, ఇక్కడే కానిద్దామా, రూమ్లోకి వెళ్దామా? బెడ్రూమ్లోకే వెళ్దాం. డోర్ లాక్ చేస్తా? నేను ఆల్రెడీ మీకు లాక్ అయ్యాను కదా మేడం, ఎవరు రారులేండి, టెన్షన్ తీసుకోకండి. మ్యామ్, మ్యామ్, మ్యామ్. హలో మేడం. నువ్వా? మేడం నేనే. మేడం అది సారు. ఇప్పుడు సార్కేంటి? సార్ కొంచెం టాబ్లెట్స్ తీసుకురామని చెప్పారు మేడం. నువ్వు డోర్ బెల్ ఎందుకు కొట్టలేదు? డోర్ ఓపెన్ ఉంది కదా, మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ మీరు ఈ కప్లింగ్లో ఉన్న సంగతి నాకు తెలియదు. మీరు కప్లింగ్లో బిజీగా ఉన్నారు, మీరు ఒక పని చేయండి, నాకు డాక్యుమెంట్స్ ఇస్తే నేను బయలుదేరుతాను. మీరు తలపేసుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కప్లింగ్ చేసుకోవచ్చు. అదేంటి మేడం, మళ్ళీ నగరకు వస్తున్నారు, మీ కప్లింగ్ అంటే బాగా ఇష్టంలాగా ఉందే. ఎఫ్ఎంఎఫ్ లాగా ఎంఎఫ్ఎం ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇంతకీ ఎంఎఫ్ఎం అంటే ఏంటి మేడం? అంటే ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ఏమంటావు? నాకు డాక్యుమెంట్స్ ఇవ్వండి మేడం, నేను వెళ్ళిపోతాను. నేను నీకోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తుంటే నువ్వు ఇప్పుడొచ్చి డిసప్పాయింట్ చేస్తావేంటి? న్యూ ఐడియా, కొత్తగా ట్రై చేద్దాం ధా. సరే మేడం.